ప్రజలకు వాస్తవ సమాచారాన్ని అందించడంలో దూరదర్శన్ ఆకాశవాణిలు ముందు వరుసలో ఉన్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. కార్గిల్లోని హంబింటింగ్లాలో ప్రపంచంలోనే అత్యున్నత రేడియో స్టేషన్లో హైపవర్ ట్రాన్స్మిటర్ను ప్రారంభించారు. ఈ సందర్బంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ఈ ట్రాన్స్మిటర్ ద్వారా కార్గిల్ బతాలిక్ సెక్టార్లలో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ల ప్రసారాలు మరింత మెరుగవుతాయన్నారు. ఈ ట్రాన్స్మిటర్ ఎత్తు సముద్ర మట్టం నుంచి 13,300 అడుగులని అన్నారు. లడక్లోని సరిహద్దు గ్రామాలకు సమాచారాన్ని చేరవేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో ఈ ట్రాన్స్మిటర్ ఏర్పాటు ఒకటన్నారు. దూరదర్శన్ ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ నిర్ణయాలు పథకాల గురించి ప్రజలు తెలుసుకుంటున్నారన్నారు. కార్గిల్ సే థోడీ దూరీ పర్ దేశ్ కా సబ్సే ఉంచాయి పర్ ఆజ్ ట్రాన్స్మిషన్ సెంటర్స్ దూరదర్శన్ నే భీ ఔర్ ఆల్ ఇండియా రేడియో నే భీ స్థాపిత్ కియే హై ఉస్ అవసర్ పర్ మే ఆప్కో బహుత్ బహుత్ బధాయి ఔర్ బహుత్ బహుత్ ఆభార్ ప్రకట్ కర్తా. 13,300 ఫీట్ జహాన్ పర్ కామ్ కర్నా భీ బహుత్ ముష్కిల్ లేకిన్ ఆజ్ సే లగ్భగ్ దో హఫ్తే పహలే జబ్ మేనే కామ్ పూరా కర్నే కా ఆగ్రే డీజీ దూరదర్శన్ సే కియా తో ఉన్కి టీమ్ నే పూరి తాకత్ లగాకర్ హమారే పూరే కార్గిల్ కే క్షేత్ర మే హంబోతెంగ్లా మే ఔర్ సాత్ లగ్తే సారే క్షేత్రో కే లియే ये सुविधा मात्र 15 दिनों में दिन रात एक करके पूरी कर दी, जिससे यहां से 50-60 किलोमीटर दूरी तक आपको ऑल इंडिया रेडियो के भी और दूरदर्शन के सिग्नल भी मिलेंगे. आप टीवी भी देख पाएंगे, रेडियो भी सुन पाएंगे और लगभग 50,000 से ज्यादा लोगों को इसका लाभ मिलेगा. इसके लिए उन सभी भाई और बहनों को बहुत बहुत बधाई, बहुत बहुत शुभकामनाएं. पंडित दीनदयाल उपाध्याय जी को भी हम याद करते हैं, क्योंकि अंत्योदय की बात किसी ने की कि पंक्ति में अंत में खड़े के लिए भी व्यक्ति के लिए काम करना है. तो इससे बड़ा काम क्या हो सकता है कि पंक्ति के अंत में तो नहीं, लेकिन उसके साथ साथ ऐसे पहाड़ी दुर्गम क्षेत्र में भी जहां एक जगह से दूसरी जगह जाने के लिए भी बहुत समय लगता है, कठिनाइयां होती हैं, हमने वहां तक पहुंचने के लिए भी ऑल इंडिया रेडियो और दूरदर्शन ने जो काम किया है वो काबिले तारीफ है. क्योंकि मोदी जी की सोच है कि हम देश के कोने कोने में सुविधाओं को दे ही, लेकिन लद्दाख का यूनियन टेरिटरी का दर्जा देने का सपना जो था, जो मांग वर्षों से आपकी थी, वो कोई और पूरा नहीं कर पाया. नरेंद्र मोदी जी ने आपकी उस मांग को पूरा करने का भी काम किया है.